హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ అద్భుతమైన ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. ఇది మొత్తం 4 ఎకరాలు ఉంటుంది, మొత్తం తార్ రోడ్డు ఫేసింగ్ వస్తుందండి. ఈ 4 ఎకరాస్ కూడా మొత్తం తార్ రోడ్డు ఫేసింగ్ వస్తుంది. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు అండి. ఇది హైవే నుంచి నేషనల్ హైవే విజయవాడ టు బెంగళూరు NH 565 అండి. ఆ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్లు ఉంది. టోటల్ తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. ఇది హైవే నుంచి కూడా టోటల్ తార్ రోడ్ ఫేసింగే వస్తుంది. అది విలేజ్కి పోయే రోడ్డు అండి. చాలా బాగుంటుంది. హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్లే ఉంటుంది. ఇది ఫామ్ హౌస్ ఫామ్ ల్యాండ్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ప్యూర్ రెడ్ సాయిల్. దీంట్లో 2 బోర్లు అవైలబుల్ ఉన్నాయి. చుట్టూరు ఫెన్సింగ్ ఉంది, ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది. అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఫామ్ ల్యాండ్కి. అక్కడే హౌస్ కట్టుకొని కూడా ఉండొచ్చండి. చాలా బాగుంటుంది ల్యాండ్. హైవేకి దగ్గర మార్కాపురం మున్సిపాలిటీకి జస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. పొదిలి మున్సిపాలిటీ నుంచి ఒక 20 వస్తుంది. చాలా బాగుంటుంది. మధ్యలో ఉంటుంది ల్యాండ్. మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న ల్యాండ్స్ కావాలి, హైవేలో నుంచి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా సూటబుల్ ల్యాండ్ అండి. మంచి ల్యాండ్. ఈ ల్యాండ్ కావాల్సిన వారు కింద స్క్రోల్ అయ్యిన నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని 2 డేస్ ముందు బుక్ చేసుకోండి దయచేసి. ఇక రేటు విషయానికి వస్తే, ఇది 1 ఎకరా మనకి 13 లక్షల రూపాయలకు వస్తుందండి. 1 ఎకరా మనకి 13 లక్షల రూపాయలకు వస్తుంది. నెగోషియబుల్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. వేలల్లోనే ఉంటుంది, కానీ దయచేసి లక్షలల్లో అయితే ఉండదు. 10,000 20,000 తగ్గుతారేమో, బహుశా అంతకంటే ఎక్కువ అయితే తగ్గరు. మా అయితే 50,000 తగ్గుతారేమో, అంతకంటే ఎక్కువ తగ్గరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు దయచేసి 13 లక్షలకైతే 12 లక్షలకి ఇస్తారా అనే మాత్రం దయచేసి అడగొద్దు, ఎందుకంటే లక్షలల్లో తేడాలు ఉండవు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. 1 ఎకరా 13 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్లే, విలేజ్కి దగ్గరగా ఉంటుంది, హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక విజయవాడ నుంచి ఒక 230 కిలోమీటర్లు వస్తుందండి. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్లు 260 వస్తుందండి. ఈ ల్యాండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. 3 లక్షలు అండి. 1 ఎకరా 13 లక్షలు. థ్యాంక్ యూ.